కసక్కన లోపలికి కూడా దిగుతుంది. ట్రై చేయనా? నువ్వు లోపలికి వెళ్ళి నీ పెళ్ళానికి ఒంట్లో బాగాలేదని డాక్టర్ని బయటికి తీసుకురావాలి. ఇంతకు ముందే కదా నా పెళ్ళం వదిలేసింది చెప్పాను. పెళ్ళం వదిలేసిందని పేపర్లో వేయించావా? లోపలికి వెళ్ళి రోగం వచ్చిందని చెప్పవా? తొండ ముదిరి ఊసరవలైనట్టు నిరుద్యోగులు గుండాగా మారా? వెళతావా పొడిచేయమంటావా? వెళ్తా. ఎల్లక సత్తారా? తుమ్ములు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, రాకపోతే యాడికి వెళ్ళొస్తాయి. వెళ్తా, వెళ్ళొస్తా. నమస్తే. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, బాబు డాక్టరు. ఎవరు? మా ఆవిడకి వీరేశాల బాబయ్య గట్టు దగ్గర గోదావరిలాగా సార్. నాకేదో డౌట్ గా ఉంది సార్. ఎర్ర చొక్క, ఎర్ర ప్యాంటు, ఎర్ర చెప్పులు, ఈడెవడో రెడ్ టైగర్ లా ఉన్నాడు సార్? రెడ్ టైగరా బాబయ్య? తెలీదురా నీకు, నాలుగు పిగితే నువ్వే చెప్తారా? ఇదొకటి బాబయ్య. ఆపండి బాబయ్య, ఆపండి. ఇప్పుడైనా డాక్టర్ గారి కెళ్ళొచ్చండి బాబయ్య. మీరు మామూలుగా కొట్టలేదు బాబయ్య. ఏలు ప్రాంతరి పగిడియా, ముగ్గు జలగండ్రియా, తుమ్ బోత్ కటర్రా కాడ్ని రే, తుమ్ అమ్ముకు పేల పేల దేతారే పేల. ఎవరమ్మా మీ ఆయన కిడ్నాప్ చేసింది? సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తారు? ఇది కంప్యూటర్ యుగం కదా సార్. అమెరికా వాళ్ళు అచ్చుపోసి గుద్దుండొచ్చుగా. ఓరి నాయనో, ఇదేదో మెంటల్ కేసులో ఉంది, తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేయండి. నా మొగుడు పోయి నేను ఏడుస్తుంటే నన్ను మెంటల్ కేసు అంటావా? నిన్ను పిచ్చి ముద్దుంటుంది, తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి ప్లీజ్, దయచేసి క్షమించేయండి. మిమ్మల్ని క్షమిస్తే జాతి మమ్మల్ని క్షమించదు. అవినీతికి దేశ బహిష్కారం అన్నది మా కొత్త నినాదం. అవినీతి పరులైన మీకు ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు. మీరు తప్పు చేశారా లేదా? భవానీ చెడిపోయినాడదని జడ్జి తీర్పు ఇవ్వడానికి కారణం నేను ఇచ్చిన దొంగ సర్టిఫికెట్. నన్ను క్షమించండి. ఇదిగో బెడ్, అదిగో ఫుడ్, పోండి. టైం మంచిగుంటేదైనా దివి తగులుతుంది, లేకుంటే నడి సముద్రంలా కథం. ఇది రెడ్ టైగర్స్ తీర్పు. భారత రాజ్యాంగంలో లేని రూలు, భారత శిక్షా స్మృతిలో లేని సెక్షన్. బయలుదేరండి. విష్ యూ బ్యాడ్ లక్. మమ్మల్ని వదిలేయండి, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి. మళ్ళా జన్మ అంటుంటే మా దేశంలో పుట్టొద్దరే. ఆమె కన్య కాదని దొంగ సర్టిఫికెట్ ఇచ్చాను, అది నా తప్పే. పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు మనుషుల కోసం వస్తే నాకు ఏమి ఇస్తావు, ఏమి ఇస్తావు అని వేధించుకుంటున్నాను, అది నా తప్పే. కాల్ లెటర్స్ మార్చేసి ఎంతో మంది నిర్దోషుల జీవితాలతో ఆడుకున్నాను, నా తప్పే. రెడ్ టైగర్స్ భలే పని చేశారయ్యా. టెర్రరిస్టులు బాంబు లేయడం మానేసి ఇలాంటి పనులు చేయొచ్చుగా. ఏమండి ఆఫీసర్ గారు, మొన్న ఇంటి పన్ను తగ్గిస్తుంటే 500 లంచం అడిగారు కదా, ఇమ్మంటారా? చచ్చా, నేను లంచాలు తీసుకోవడం మానేశాను. అది రెడ్ టైగర్ దెబ్బ అంటే. ఏం రవిడి అన్నా, రిక్షాలు ఆగుతున్నామేంటి? వాళ్ళు ఎవరో రెడ్ టైగర్స్ అంటానా, ఏదైనా పని చేసుకుని బతకపోతే సంపేస్తాను అంటున్నారు, వస్తాను. మరి అదే రెడ్ టైగర్స్ దెబ్బ అంటే. వాళ్ళంతా మీ దగ్గర లంచాలు తిన్నోళ్ళేనండి. మొదట విడతగా లంచాలు తీసుకున్న వాళ్ళని పడవెక్కించి రెండో విడతగా లంచాలు ఇచ్చిన వాళ్ళని పడవెక్కిస్తారేమోనండి. కిట్ ఇండియా పాడు పాడుతుంటే ఏదో కళాపోస్తుంది అనుకున్నాం. అయ్యి బాబాయ్, పడవెక్కించేస్తారండి, పడవెక్కించేస్తారండి. సముద్ర మధ్యన ఏదైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారండి? ఇప్పుడు ఏమైందిరా? గోపు పగిలిందండి. సరిగ్గా వాళ్ళకి అదే జరుగుతూ వాళ్ళ ముఠా ఎక్కడ రా? నాకు తెలియదు. తెలియదా? తెలీదు. పురుషోత్తముడేనా?
ఈ పెదనాన ఇంతవాడు అంతవాడై ఐశ్వర్యవంతుడయ్యాడని కన్ను గుడ్డి కచ్చగట్టి నీ కొడుకు ఉగ్రవాదిగా మారి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? లేరా, ఎక్కడ రావాలో చెప్పావా? చెప్పకపోతే చంపుతావా? చంపటం నాకు మంచినీళ్లు తాగినంత తేలికరా. నీ కొడుకు నా కొడుకుల మీదకి రాకముందే నీ కొడుకు శవాన్ని నేను చూడాలి. చెప్పరా, ఎక్కడున్నారు? చెప్పు. చెప్పరా ఇలాకెక్కడా నీకు సముద్ర ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర ప్రయాణం నా ఆరోగ్యానికి పడదరా, అందుకే నిన్ను శ్మశానానికి ప్రయాణం కట్టిస్తాను. చెప్పు తిలకెక్కడా? చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్పరా? సూర్యోదయం అవ్వకుండానే నీ ముగ్గురు కొడుకులు రెడ్ టైగర్స్ చేతుల్లో అస్తమిస్తారు. Oh,
పేరంత చందాల పెట్టాలి చూసిన బిడ్డ నీ రక్తం నేనసలే కతర్నగ్గాన్ని చూడనే పోయిన గురించి ఎంతసేపు పెడితే ఏం ప్రయోజనం ఈ ఆళ్ళ నుంచి నన్నే మీ కొడుకు అనుకోండి అవుతుంది బయటకెళ్ళండి బాడీస్ తీసుకురండి ఇక నాకు ఇద్దరే కొడుకులు అనుకోమన్నాం కానీ ముగ్గురిని లేకుండా చేశారు కదే నేను ముందు రౌడీని తర్వాత రాజకీయ నాయకుడిని ఆ
నిన్ను చంపాలని చూస్తే నిన్ను షూట్ చేస్తాను. ఐ వాంట్ యు. నీ పోలీస్ తుపాకులు మాకు కుక్క కాపలా కాయగలవే కాని మమ్మల్ని కాల్చలేవే. దీన్ని చంపి నిన్ను చంపుతా. చూడనే ఎంతసేపులో పోతాడంటారు? నో యువర్ ఆనర్, భారత శిక్షా స్మృతిలో ఏ సెక్షన్ ప్రకారము మీరు మాకు శిక్ష విధించలేరు. ఐపీసీ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడానికి ఎవరిని ప్లాండ్ గా మర్డర్ చేయలేదే. 326 ప్రకారం యావజ్జీవ శిక్ష విధించడానికి అనాలోచితంగా ఎవరిని హత్య చేయలేదే. 307 ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి ఎవరిని తీవ్రంగా గాయపరచలేదే. మీరు సముద్రంలో వదిలేసిన విఐపీలంతా ఏ దీనికో చేరి ఇంకా బ్రతికే ఉన్నారని మీ అభిప్రాయమా? సముద్ర తీరాన పురుషోత్తమ రావు గారి కొడుకుల సావుకు మీరు బాధ్యులు కారా? కాదు. మానభంగాలు వాళ్ళకి మార్నింగ్ టిఫన్, మర్డర్లు వాళ్ళకి మధ్యాహ్న భోజనం, అరాచకం వాళ్ళకి అర్ధరాత్రి డిన్నర్. యువర్ ఆనర్, రాజకీయం అనే గొడుగు నీడలో, అధికారం అనే మేడచాటున, ఐశ్వర్యం అనే ఆయుధంతో సరిగ్గా డ్యూటీ చేసే ఆఫీసర్లను చంపారు, చెయ్యని ఆఫీసర్లను పెంచి పోషించారు. ఒక లాయరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక మ్యాజిస్ట్రేటు అవినీతి పరులైనంత మాత్రాన మీరు విప్లవకారులుగా మారతారా? విప్లవం విందు భోజనం కాదు సార్, అది తుపాకీ మందు భోజనం. ఎందరో మహనీయులు గుండెలు చూపి రక్తం చిందించి ఈ నేలను పవిత్రం చేసి పెడితే ఆ నేలను అపవిత్రం చేసే వాళ్ళకి ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు సార్. అందుకని దేశ బహిష్కరణ శిక్ష వేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరు నేర్పారు దీన్ని మీకు? గాంధీ గారు. ఎస్ యువర్ ఆనర్, 52 సంవత్సరాల క్రితం సామ్రాజ్యవాదులైన తెల్లదొరల్ని దేశం విడిచి వెళ్లమని చెప్పిన గాంధీని జాతి జాతి పిత అంది. ఈ రోజు సమాజానికి చెడు పురుగులైన నల్లదొరల్ని దేశం విడిచి పొమ్మనందుకు వీళ్ళు తీవ్రవాదులవుతారా? ఉగ్రవాదులవుతారా? స్వాతంత్ర్యం కోసం లక్షల మంది ప్రాణాలు ధారపోశారు, జీవితాలు త్యాగం చేశారు. ఎందుకు? కుర్చీలో తెల్లవాడికి బదులు మనవాడు కూర్చుంటే హాయిగా బ్రతకొచ్చరి. కానీ ఏ జరిగింది? తెల్లవాడే నై బాబు అని తల బాదుకునేలా చేస్తున్నారు. ఉద్యమాలు ఎప్పుడు సరదాగా పుట్టం. అణగదొక్క పడినప్పుడు, ఆవేశం రేగినప్పుడు, ఆలోచన రెచ్చినప్పుడు, నా దేశం ఏమవుతుందో అని ఆవేదన కలిగినప్పుడు అప్పుడు మొదలవుతుంది యువర్ ఆనర్. ఆ రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసి రౌడీల చేత బస్సులు తగలబెట్టిస్తున్నారు, రైళ్లు పొడగొట్టిస్తున్నారు. కానీ వీళ్ళ ఉద్యమం అలాంటిది కాదే. ఆ రౌడీల ఆట కట్టిస్తున్నారు, ఆ రాజకీయ నాయకుల్ని దేశం నుంచి తరిమి కొడుతున్నారు. వాళ్ళ కోర్టులో ఊరు చచ్చిపడిందా? అచ్చెప్పు. వాళ్ళ ఊరు శిక్ష సంగతి మీకెందుకంటే మీ ప్రాణ సంగతి చూసుకోండి. ఇవాళ ఒక తిలక్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర పుట్టిన ఈ ఉద్యమం రేపు దేశవ్యాప్తంగా జరగాలి. అవినీతి రాజకీయాలు హిమాలయ పర్వతాల అవతలకి, చట్టుబండలైన చట్టాన్ని అరేబియా సముద్ర వంతులకి, నేలపాలైన న్యాయాన్ని బంగాళాఖాతం నడిపుటకి, రౌడీ గూండా అరాచక శక్తుల్ని హిందూ మహాసముద్రం మధ్యకి విసిరి పారేయాలి. బలో నవ స్వతంత్ర భారత్ కి జై అన్న కొత్త నినాదం వీధి వీధిన వినిపించాలి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఇమీడియట్ గా ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అంబులెన్స్ పిలిపించండి. ముద్దాయిల వాదంతో న్యాయస్థానం ఏకీభవించడం లేదు. వాళ్లను హంతకులుగా భావించి ఐపీసీ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది. ఇంకా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? క్విట్ ఇండియా. Hey!
చూడనే ఇటు చూడనే ఇంకేం చూస్తాడు వెళ్ళిపోయాడు అందరినీ స్వర్గాన్ని పంపించాడు ఇటు నరకానికి పోయాడు ఇండియా Thank you.